ఈ విధంగా భృగుమహాముని బయలుదేరి ముందుగా సత్యలోకం చేరుకున్నాడు. పెద్దలారా, సత్యలోకం వెళ్ళి చతుర్ముఖుడైన బ్రహ్మదేవులు వారిని చూచి చతుర్ముఖ నమో నమగా బ్రహ్మదేవ వాణి మనోనుకూల నమితే చరణ సరసిజ యుగలే తామర సోద్భవ పాతక నిగలే తామర సోద్భవ పాతక నిగలే భూమి సురపాల పేదలోల సుగుణ జల భూమి సురపాల పేదలోల సుగుణ జల నిరతవాణి మనోనుకూల సత్యశీల నిఖిలాసుర జన దయల బల నమితే నౌమితే బ్రహ్మదేవ నేను భృగువుని తమ దర్శనం కోసం వచ్చానని ప్రాధేయపడుతున్నాడు. భృగుమహాముని సృష్టి చేసుకుంటూ ఆ భృగుమహామును చూచాడు బ్రహ్మగారు. సృష్టి చేసుకుంటూ చూసి కూడా చూడనట్టుగా మొహం చాటేసుకున్నాడు బ్రహ్మగారు. మొహం చాటేసుకుంటున్నటువంటి బ్రహ్మను చూచి భృగుమహాముని మళ్ళా అన్నాడు, చతుర్ముఖ నమో నమః. వినలేదు బ్రహ్మ, వాణి మనోనుకూల వినలేదు చతుర్ముఖులు వారు. సత్యలోక వాసి అన్నాడు, మాట్లాడడం లేదు బ్రహ్మగారు. కోపం వచ్చింది భృగుమహామునికి. ఔరా ఔరా బ్రహ్మదేవ, కలియుగ రక్షణార్థము క్రతువు చేయవచ్చిన నాకు లేదు సరికదా, సతి సంగీతమే ఘనమాయే, సతి సంగీతమే ఘనమాయే, విధాతనని విష్ణుపుత్రుండునని నీవు విర్రవీగే, నీవు రజోగుణుండవు, నీవు రజోగుణుండవు, ఆలయాదులలో అర్చనాదులు ఉండబోవుగా. నీ సత్యలోకం వచ్చాని నాలుగు ముఖము నుండి నన్ను గమనించలేకపోతున్నావు. ఎంత పిలిచినా ఎంత పట్టించ ఎంత అరిచినా పట్టించుకోలేకపోతున్నావు. నాలుగు ముఖము నుండి గమనించినటువంటి నీకు నరలోకమున పూజ లేకుండుగాక, నీకు భూలోకంలో పూజే లేకుండా పోగాక అని శాపం పెట్టాడు ఆ భృగు మహాముని బ్రహ్మగారికి. ఎప్పుడైతే బ్రహ్మగారు శాపగ్రస్తుడయ్యాడో వెంటనే ఆ బ్రహ్మదేవులు వారు భృగువును చూచి, నాయన భృగువు మంచి పని చేశావురా నాయన, ఏం తగ్గించా, సృష్టి చేసుకోవడానికే తీరికి లేకపోతోంది, నాకు భూలోకంలో ఒక ఆలయం కట్టి ఆరాధనలు చేస్తూ ఉంటే మానవులందరూ వాళ్ళందరికీ వరాలు కోరికలు తీర్చడం ఇది ఒక పని, పని తప్పించావురా వెళ్ళిరా అన్నట్ట. చూడండి, ఎవరైనా శాపం పెడితే కోపంతో ఆగ్రహిస్తారు. ఈ బ్రహ్మగారు ఆగ్రహించలేదు, మంచి పని చేశావురా వెళ్ళిరా అన్నట్ట. అటు నుంచి భృగుమహాముని బయలుదేరి కైలాసం విడుతున్నాడు. ఎలా విడుతున్నాడు, హరహరహరహర పాప భయంకర హరహరహరహర
శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, నమ శివాయ. హర నమః పార్వతీపతయే, హర హర మహాదేవ శంభో శంకర. భృగుమహాముని కైలాస పర్వతం వెళ్ళాడు. అక్కడ నందీశ్వర, భృంగీశ్వర, చండీశ్వర, విఘ్నేశ్వర, కుమారస్వామి, కాళ్ళ భైరవ స్వామి, భద్రకాళీ సమేత వీరభద్రేశ్వరులు ప్రమదగణములకు ఒక్కొక్కరికి దండం పెట్టుకుంటూ ఆ భృగుమహాముని కైలాస ద్వారం దగ్గరికి వెళ్ళి అలా వంగి చూశాడట. చూసేటప్పటికి లోపల ఏం జరుగుతోంది, శివపార్వతులిద్దరూ ప్రణయ తాండవం చేస్తున్నారు. శివుడు తాండవము కైలాసగిరిపై, శివుడు తాండవము చేయుచునుండె, శివుడు తాండవము చేయుచునుండె, అవిరళము జగదాంబముందర, శివుడు తాండవము పరమేశ్వరులు ప్రణయ తాండవం చేస్తుంటే ఆ దృశ్యాన్ని చూసినటువంటి కైలాసవాసులు, యోగులు, చాగులు, శారద చంద్రిక విమల చారు శరీర సమస్త జీవనాధార భుజంగహార వినత ప్రతివంచిత వార వేద సంచార దాస మనోధన చోర భక్త మందార లలాటలోచన వినాశిత కామ విదార శంకర 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 హర నమః పార్వతీపతయే, హర హర మహాదేవ శంభో శంకర. జై శ్రీమద్రమారమణ గోవింద. గోవింద అంటే మోక్షం, హరహర అంటే ఐశ్వర్యం. మీకు చెప్పక్కర్లేదు, మనం అందరికీ చెప్పేవాళ్ళం. కనుక హరహర అన్నప్పుడు ఐశ్వర్యం కలగజేసే ఆ శివుణ్ణి హరహర అంటూ మనం మెప్పిద్దాం. హర నమః పార్వతీపతయే. ఎప్పుడైతే పార్వతీ పరమేశ్వరులు ఆ విధంగా నృతిస్తూ ఉన్నారో చూచినటువంటి భృగుమహాముని అమితానంద భరితుడై, అయ్యా వెండికొండవాసి, పార్వతీపతి, నేను భృగువుని తమ దర్శనార్థం వచ్చానన్నాడు. ఇక్కడ కూడా ఎవరూ పట్టింపు లేదు, పలకరింపు లేదు, మాట లేదు, మంచి లేదు. వెండికొండవాసి, నేను భృగువుని వచ్చాను మహాప్రభో అన్నాడు. అయినా ఎవరూ వినడం లేదు. పిలిచి 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 అలసినటువంటి ఆ భృగుమహాముని ఆ కైలాస ద్వారం దగ్గర బాధపడుతున్నాడట. బ్రహ్మలోకమునకేగి తినా, బ్రహ్మలోకమునకేగి తినా, ముగురాండ్రతో కొలువుయుండే బ్రహ మలోకం వెళ్ళేసరికి తన ముగ్గురు భార్యలైన సావిత్రి, గాయత్రి, సరస్వతులతో ఆ భృగుమహాముని కొలువు తీర్చుకుని, ఆ బ్రహ్మదేవులు వారు కొలువు తీర్చుకుని నేను వెళ్ళేసరికి నాతో మాట్లాడుకుండగా, పలుకురింపు లేకుండగా నన్ను పంపించాడు. తీరా ఈ కైలాసం వచ్చేసరికి ఇక్కడ పక్కని పార్వతియుండను, శిరమున గంగయుండను, వెండి కొండపై శివుడు తాండవం పాడా, శివుండు తాండవం పాడే, శివ బ్రహ్మలు ఈ రీతి
తెలుండ కాషాయ వస్త్రము గట్టు అరలము మానవ రక్షణ మానవ ఈ మానవ రక్షణ మాత మానవ రక్షణ మాత మాత తపస్సు చేసుకునేటటువంటి మునులమైనటువంటి మాతా ఈ మానవ రక్షణ ఆహ్వాన మర్యాదలు శరీరము కానీ ఆత్మకు లేదు కదా. ఏమండి బాగున్నారా తిన్నారా? ఈ పలుకరింపులు పట్టింపులు ఈ శరీరానికి కానీ ఆత్మకు లేదు కదా అని ప్రభు మహాముని శరీరాన్ని కైలాసద్వారం దగ్గర విడిచి ఆత్మగా అర్ధనారీశ్వరుని సన్నిధికి వెళ్ళగా అక్కడ ఏం జరుగుతుంది? శివ పార్వతులిద్దరూ ఆనంద తాండవంలో తేలి ఆడుతున్న దృశ్యం చూచినటువంటి భృగు కమండములోని ఉదకము కరమున బోసుకొని పరమేశ్వరునిపై వెదజల్లి పాషాణలింగమునకే నీకు అభిషేకము జరుగుగాక శివా. పరమేశ్వర లోలుడు వై చెలిస్తావా? లోలుడు వైను నీకు నరలోకముల లింగ పూజ తప్ప వేరు పూజ లేకుండుగాక. నీకు భూలోకంలో లింగ పూజ అని శాపం పెట్టాడు భృగు మహాముని.